అందరికీ కార్పొరేట్ వైద్యం అందించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టారని పేదవారికి ఇది ఒక వరం లాంటిదని ఇందుకూరుపేట వైసీపీ నేత గుణపాటి సురేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ వైద్య శిబిరం ద్వారా అందే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుచాల జ్ఞానస్వరూప్ వాసు ఎంపీడీఓ నాగేంద్రబాబు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వాళ్ళకున్న 50 ఇళ్లల్లో ప్రతి ఇంటికి పంపించి ఎక్కడ ఎవరికి ఏం బాగలేదు బీపీ షుగర్ అన్ని ఏ టు జెడ్ ఏం బాగలేదు అన్ని లిస్ట్ తీసుకొని తర్వాత దాన్ని ఏఎన్ఎం లెళ్ళి అక్కడనే షుగర్ బీపీ టెస్టులు కూడా చేసి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో నిర్ధారణ చేసుకొని ఈరోజు మెడికల్ క్యాంపు నడపడం జరుగుతుంది. ఈరోజు ఈ మెడికల్ క్యాంపులో కూడా ఏదో క్యాంపు నడిపేమో చూసాము అన్నట్టు కాకుండా మంచి క్వాలిటీ గల మందులు మంచి డాక్టర్ల స్పెషలిస్ట్ డాక్టర్లు ఆధ్వర్యంలో ఈరోజు ఈ మెడికల్ క్యాంపు విజయవంతంగా నడుస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తన అధికారంకి వచ్చినప్పటి నుంచి పేద ప్రజలు జీవితాలు బాగుండాలంటే ఆరోగ్యం విద్య ఆ రెండే ముఖ్యమని ఆలోచించాడు. ఈరోజు ఆరోగ్యాన్ని మీద చదువు మీద పెట్టింది రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ కిందకే వస్తుంది. ఒక ఇంట్లో ఒకరు ఇంజనీరు డాక్టర్ చదువుకుంటే ఆ ఇంటికి ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నడిచిపోతుంది. అదేవిధంగా ఆరోగ్యం ఒక ఇంట్లో ఒక ఇంటి పెద్దకి ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళ హాస్పిటల్కి తిరిగి వాళ్ళ ఖర్చులు బయట అప్పులయ్యి ఆ కుటుంబం చెల్లా చెదరవుతుంది. ఇవన్నీ గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆరోగ్యం మీద విద్య మీద విపరీతమైన శ్రద్ధ తీసుకున్నాడు. మీకందరికి కూడా తెలుసు ఇంచుమించు నాకైతే నేను 1995 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఏ ప్రభుత్వం కానీ ఇటు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఈ విధంగా పేదల గురించి ఆలోచించి వాళ్ళకి ఆరోగ్యం ఆరోగ్యం గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వం నాయకుడు లేడు. నిజంగా మా జగన్మోహన్ రెడ్డి ధన్యుడు. ఎందుకంటే ఈరోజు ఆ రోజే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, నేను ముఖ్యమంత్రిగా చేయటం కంటే నేను జనాల గుండెల్లో మా నానప్పలాగా నేను జనాల గుండెల్లో నిలిచిపోవాలని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. దానికి ఆయన చెప్పినట్టు రెండు అడుగులు ముందేసి ఈరోజు ఆరోగ్యం ఈ విధంగా నిజంగా కూడా మేము ఊహించలేదు. ఈ ఆరోగ్యానికి ఇంత ప్రయారిటీ ఇస్తారని ఇంత బాగా ఈ విధంగా మన ఏఎన్ఎంలు అయితేమి డాక్టర్లు అయితేమి మా వాలంటీర్లు అయితేమి ఇంత ఎక్సలెంట్ గా చేసి ఎక్కడ విసుగు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి